ఏళ్లు సాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడ్డారు పంటల సాగులేక భూములు అమ్ముకుని ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు స్థానికంగా ఉన్న చెరువులు నిండుకోవడం భూగర్భ జలాలు సైతం అడుగంటి పోవడంతో జగిత్యాల జిల్లాలో సాగు భూములు కాస్త బీడు భూములుగా మారాయి గత ఏడేళ్లుగా జలాలు లేక వెలవెలబోయిన చెరువులు నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీటితో నిండుకుండలా మారాయి జగిత్యాల జిల్లాలోని చెరువులు గోదావరి జిల్లాలతో తొనిగిసలాడుతూ రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం రాజేశ్వరరావుపేట పెద్ద చెరువు జలకల సంతరించుకుంది రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాల్వకు ఏర్పాటు చేసిన తూముల ద్వారా బండలింగాపూర్ చెరువు నిండుకుండలా మారింది గత పదేళ్లుగా నీరు లేక విలబెలబోయిన చెరువు ఇప్పుడు కలకలలాడుతోంది సాగుదారుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది గత పదేళ్లుగా చెరువులో నీరు లేక సాగుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు రైతులు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పొలాలు బీడు భూములుగా మారాయి దీంతో చేసేదేమీ లేక పొలాలు వదిలి కర్షకులు ఉపాధి కోసం వలసపోయారు గతంలో ఒక పంట సాగే గగనమయ్యేదని ప్రస్తుతం బండలింగాపూర్ చెరువులో పుష్కలంగా నీరు అందుబాటులో ఉండడంతో మూడు పంటలు సాగు చేసుకుంటున్నామని కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చెరువు నిండుకుండలా మారుతుండటంతో తమ పంట పండినట్లయిందని సంబురాలు చేసుకుంటున్నారు ఏదైతే కాళేశ్వరం జలాలు రివర్స్ పంపింగ్ ఎస్ఆర్ఎస్ పి పునర్జీవన పథకం ఏదైతే ఉన్నదో ఆ వరద కాలువ నీళ్ళు రావడం దాని నుంచి వరద కాల్వకు పెట్టి మాకు ఫస్ట్ ఒక తూమ్ ఉండేది సరి అయినట్టు నిండే పరిస్థితి లేకుండే ఇప్పుడు రెండో తూమ్ పెట్టి బండలింగాపూర్ చెరువు గొలుసుకట్టు చెరువులు తొమ్మిది చెరువులు ఉంటాయి దీని కింద ఈ చెరువు నిండడం తోటి రైతాంగం అంతకుముందు పూర్వం ఒక్క పంట పండడమే గగనంగా ఉంటుండే ఇలా ఒక్క పంట కాదు మూడు పంటలు వేసుకున్న గానీ పుష్కలంగా నీరున్నది ఐదు బోర్లు పది బోర్లు ముప్పై బోర్లు వేసిన రైతులు కూడా బండలింగాపూర్ లో ఉన్నారు రైతు బాగా బాగుపడే అవకాశం అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక్కడ యూత్ నోరు చెరువుల నిండింది ఇప్పుడు ఇంకా కింద చెరువులు ఉన్నాయి అవి కూడా నిండడానికి సిద్ధంగా ఉన్నాయి ఒక రైతుగా మాకు చాలా ఆనందకరంగా ఉన్నది ఇప్పుడే పంట పడినంత ఒక సంపద ఆనందం మాకు వ్యక్తం అవుతున్నది బండలింగపూర్ చెరువు దాదాపు ఏడు సంవత్సరాల నుండి నిండలేదు తాగడానికి గానీ సాగు చేయడానికి గానీ ఒక్క చుక్క లేక రైతులైతే రెగ్గులేసి ఆ రిగ్గులు వేసి వేసి లాస్ట్ కైతే ఆ రైతు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోండో ఆ అప్పుకు ఆ భూమిని తాకట్టు పెట్టే పరిస్థితి ఉండే ఇంతకు ముందు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ చెరువులు వివిధ వర్గాలకు అందరికీ ఆనందకరంగా వాటర్ చెరువు నింపడం వల్ల భూగర్భ నిండడము చుట్టుపక్కల ఉన్న రైతులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలతో ప్రారంభించిన కాళేశ్వరం రివర్స్ ప్రాజెక్టు పథకం ఇప్పుడు ఈ రైతుల పాలిట వరంగా మారింది గత పది సంవత్సరాలుగా బోసిపోయిన ఈ పెద్ద చెరువు కాళేశ్వరం నుంచి వచ్చే వరద జలాలతో నిండుతుండటంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చెరువుకు నీరు చేరుతుండటంతో తమ ఉపాధికి డోకా లేదని వాపోతున్నారు గతంలో లింగాపూర్ చెరువు అనేది అంతంత మాత్రమే రెండేది చేపల ఉత్పత్తి కూడా అంతంత మాత్రమే వచ్చేది చాలా నష్టపోయే వాళ్ళము ఉపాధి లేక గల్ఫ్ లోకి వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం చెరువు వల్ల చాలా ఆనందకరంగా ఉన్నది మేమందరము కొంచెం ఉపాధి పొందే ఉన్నాయి మా ఫ్యామిలీస్ మంచిగా కొంచెం సంపాదించేందుకు అవకాశం వచ్చింది కాబట్టి చాలా సంతోషం ఇంతకు ముందు సంవత్సరము ఈ చెరువు నిండబో రెండు వందల యాభై కుటుంబాలు మత్స్య పరిశ్రమ కుటుంబాలు రోడ్న పడేవి ఈ చెరువు నిండడం వల్ల మాది జీవనభివృద్ధి మంచిగా అవుతుంది చెరువు వల్ల మాకు రెండు వందల యాభై కుటుంబాలు జీవనోపాధి కలుగుతుంది అందుకనే కృతజ్ఞత తెలుపుతున్నాము ఈ రివర్స్ పంపింగ్ ద్వారా పది మూడు సంవత్సరము చెరువు నిండాకపోవు మాకు చేపలు పెంచడానికి ఏమి ఆస్కారం లేకుండే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది తొందరగా చెరువు నిండింది ఇప్పుడు చేపలు పోసుకొని ఇప్పుడే మాకు జీవనాభివృద్ధి కొనసాగేటట్టు ఉన్నది చేపలు పెంచి చేపలు పట్టుకునేటట్టు అయింది చెరువు వ్యవసాయం చేసేందుకు సాగునీరు లేక ఉపాధి కోసం వ్యవసాయాన్ని వదిలి రైతులు గల్పు దేశాలకు వలసపోయారు ప్రస్తుతం చెరువు నిండి సాగునీరు సమృద్ధిగా చేరుతుండటంతో తిరిగి స్వగ్రామాలకు చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని సాగుదారులు చెబుతున్నారు గత ఎన్ని సంవత్సరాలు చూసినా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి నీళ్లు లేక ఎన్నో బోల్ రేసి ఎండిపోయి దాదాపుగా చాలా మంది రైతులు గల్పు దేశాలకు వెళ్లే పరిస్థితి ఉండేది ఈ రోజు రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా ఈ నీళ్లు రావడం నిజంగా సంతోషకర విషయం రైతాంగం ఇప్పటికే దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నారు మన చెరువు నిండింది కదా మన ఉపాధి ఆడేందుకు ఇక్కడికి కస్తాం మన లింగాపూర్ కాస్తాం మన కదా కాదని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు ఫోన్ చేయడం జరిగింది అందరూ రివర్స్ వచ్చి ఉపాధి కోసం రైతాంగం మొత్తం బండలింగాపూర్ వలస వచ్చే వ్యవస్థ ఉంది ఎందుకంటే రాజు రాజన్నట్టు రైతుకు భూమి నుండి పండని వ్యవస్థ ఉండే ఈ రివర్స్ పంపింగ్ ద్వారా నిజంగా చెప్పాలంటే మా ఉక్కురు కాదు బండలింగాపూర్ మేడిపల్లి మెట్పల్లి వెల్లుల గ్రామానికి నీళ్ళు అందే పరిస్థితి కాళేశ్వరం రివర్స్ పంపింగ్ వాటర్ ద్వారా మా పెద్ద చెరువు నింపడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది వాటర్ లేక బోర్లేసి ఏసి కొన్ని లక్షల కొద్ది బాకీల ఎకరాల కొద్ది అమ్ముకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రతి రైతు దుబాయ్ కెళ్ళి వచ్చి ఇక్కడనే వ్యవసాయం చేసుకుందామని ఆలోచనలో ఉన్నారు ఇంతకు ముందు పసుపు పెడదామంటే నీళ్లు లేక అన్ని ఎండిపోయేది ఈ నీళ్లు రావడం వల్ల పొలాలు పుష్కలంగా వడ్లు మొక్కలు పసుపు అన్ని పంటలు వండి ఎంతో ఆనందదాయకంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎప్పుడు మా ఊర్లో పెద్ద వర్షం పడితేనే గానీ మా చెరువు నిండేది కాదు అటువంటిది ఈ రివర్స్ పంపింగ్ ద్వారా దానికి కల్పించిన తూమ్ సౌకర్యం తోటి మా చెరువు ఇప్పుడు నిండుగా ఒక నిండు కుండలాగా జలకళతో సంతరించుకున్నది మా చెరువు కిందనే మా పొలం ఉండే అయితే దానికి ఎప్పుడు చెరువు నిండితేనే గానీ వాటర్ వచ్చే సౌకర్యం లేకుండే అయితే ఈ విధంగా ఇప్పుడు చెరువు నిండడం తోటి మా పొలం ఉన్నది నేను పండించుకోగలుగుతున్నాను ఇప్పుడు నేను గల్పు పోవాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ఈ జలకళ తోటి మా చెరువు నిండడం తోటి నేను ఇప్పుడు ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా నా కుటుంబాన్ని నేను పోషిస్తానని తెలియజేసుకుంటూ దశాబ్ద కాలంగా నీరు లేక వెలబెలబోయిన చెరువు నేడు జలకరను సంతరించుకోవడంతో ఆనందంలో తేలుతున్నారు సాగుదారులు సాగునీటి కష్టాలకు సెలవు పలుకుతున్నారు